अध्यक्षा, मरो मुख्य विषय मरो इंपॉर्टेंट विषय कंपैरिजन की चेप्पाल अध्यक्षा. अध्यक्षा, गत प्रभुत्वंलो ओकसारि गमनिस्ते अध्यक्षा, ग्रामंलो उन्न महिला पोलीसुलु एंतमंदि अनि चेप्पि चूस्ते గత ప్రభుత్వంలో గ్రామంలో ఉన్న మహిళా పోలీసులు సున్నా. ఈరోజు అధ్యక్ష, మనందరి ప్రభుత్వంలో నియమించిన గ్రామ స్థాయిలో ఉన్న మహిళా పోలీసులు అక్షరాల 15,000 మంది. అధ్యక్ష, గ్రామ స్థాయి వార్డు స్థాయిలో అధ్యక్ష నియమించిన మహిళా పోలీసులు 15,000 మంది. అధ్యక్ష, అధ్యక్ష, ఒక అమ్మఒడి కానివండి అధ్యక్ష, ఒక ఆశరా కానివండి అధ్యక్ష, ఒక సున్నా ఒడ్డి కానివండి అధ్యక్ష, ఒక చేయూత కానివండి, 30 లక్షల ఇళ్ల పట్టాలు కానివండి, 22 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం కానివండి అధ్యక్ష, కాపు నేస్తం కానివండి, ఈబీసీ నేస్తం పథకాలు కానివండి, ఇవన్నీ కూడా అధ్యక్ష మహిళా పక్షపాత ప్రభుత్వంగా మనం వేసిన ముందడుగులైతే వీటి అన్నిటితో పాటు అధ్యక్ష దేశంలోనే ఏ రాష్ట్రంలోనే లేని విధంగా దిశ ఆపును తీసుకురావడం అధ్యక్ష ఒక గొప్ప అడుగు మనం వేసాం. అధ్యక్ష, ఈ దిశ ఆప్ అధ్యక్ష ఇప్పటికే 36 లక్షల మంది అక్కచెల్లె మన చేతుల్లో డౌన్లోడ్ అయి ఉంది. 17 లక్షల మంది వాళ్ళ ఫోన్లలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అధ్యక్ష, అధ్యక్ష, ఆపదలో ఉన్నప్పుడు ఏ అక్క చెల్లెమ్మైనా కూడా SOS బటన్ నొక్కినా కానీ లేదా 5 సార్లు ఆ ఫోన్ గట్టిగా షేక్ చేసినా కానీ వెంటనే 10 నిమిషాల్లోనే వెంటనే పోలీస్ సోదరుడు వచ్చి అక్కనికి ఏమైంది, చెల్లినికి ఏమైంది అని చెప్పి వెంటనే భరోసా ఇచ్చే ఒక గొప్ప అడుగు ఈరోజు రాష్ట్రంలో పడింది. అధ్యక్ష, అధ్యక్ష, ఈ దిశ యాప్తో పాటు అధ్యక్ష దిశ బిల్లును తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వానికి దగ్గర. అక్కడి ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో దీనిని యాక్ట్ చేసే విషయంలో కేంద్ర కాంకరెంట్ లిస్టులో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు అక్కడ ఉంది. ఆ ఉన్న నేపథ్యంలో కూడా అధ్యక్ష ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్లు ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి. దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రతి జిల్లాలోనూ కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. అధ్యక్ష, ఇవి అక్క చెల్లెమ్మలకు అధ్యక్ష తోడుగా అండగా నిలబడేందుకు తీసుకొచ్చిన గొప్ప మార్పులు అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నారు. అధ్యక్ష, అధ్యక్ష, ఎలాంటి లంచాలకు తావు లేకుండా అధ్యక్ష, ఎలాంటి వివక్షకు అధ్యక్ష చోటు లేకుండా అధ్యక్ష పారదర్శకంగా నేరుగా ప్రజల ఖాతాల్లోకి నేరుగా డీబీటీ ద్వారా, ఇంతకు ముందే చెప్పాను అధ్యక్ష, అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయలను ఈరోజు మనం బదిలీ చేయగలిగాం. అధ్యక్ష, అధ్యక్ష, భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఈ స్థాయిలో డీబీటీ జరిగిన రాష్ట్రం ఎక్కడా లేనే లేదు అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతాం. అధ్యక్ష, అధ్యక్ష, ఇందులోనూ కూడా 76% నేరుగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలకే అందగలిగింది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. అధ్యక్ష, అధ్యక్ష, ఇది మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక గొప్ప అతిపెద్ద మార్పు అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఇంతకుముందు ఏది కావాలన్నా లంచంతో పాటు వివక్ష, ఈరోజు అవి ఏవీ కూడా ఎక్కడా కూడా కనిపించుకోకుండా నేరుగా బటన్ నొక్కుతున్నాం, నేరుగా డబ్బులు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళిపోతాం. గొప్ప మార్పు అధ్యక్ష ఇది. అధ్యక్ష, ప్రసంగం అధ్యక్ష చివరిలో అధ్యక్ష 2 మాటలు చెప్తాను. అధ్యక్ష, అధ్యక్ష, నాకు ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో అధ్యక్ష వ్యవసాయం కూడా అంతే ముఖ్యం. అధ్యక్ష, అధ్యక్ష, నాకు ఐటీ ఎంత ముఖ్యమో అధ్యక్ష అంతే ముఖ్యం. అధ్యక్ష, చిరు వ్యాపారస్తులు, నా బీసీ ఎస్సీ
కుల వృత్తుల్లో ఉన్నవారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా ఎలా బతకగలుగుతున్నారు అన్నది కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. అధ్యక్ష నాకు ప్రభుత్వ అధ్యక్ష నాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో అధ్యక్ష, నెల నెల పెన్షన్ను తీసుకుంటా ఉన్న నా అవ్వ తాతలు కూడా అంతే నాకు ముఖ్యం అధ్యక్ష. అధ్యక్ష మనందరి ప్రభుత్వం ద్వారా అధ్యక్ష సంక్షేమము అభివృద్ధి పథకాలు డబ్బులు అందుకుంటా ఉన్న ఈ నిరుపేద అక్కచెల్లెమ్మలు వారి కుటుంబాలు వారి బాగోగులు కూడా అంతే ముఖ్యం అని చెప్పడానికి ఈ సందర్భంగా ఈ సభ ద్వారా చెప్పడానికి గర్వపడతాను అధ్యక్ష. అధ్యక్ష వారి సామాజిక రాజకీయ ఆర్థిక విద్య జెండర్ సాధికారతలు అంతకన్నా ముఖ్యము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇది మనసులో పెట్టుకొని అధ్యక్ష నా మంత్రి మండలిలో మన ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పదవుల్లో ఆలయ బోర్డుల్లో ఏఎంసీల్లో స్థానిక సంస్థల్లో ఇలా ఏ దాంట్లో చూసుకున్నా కూడా అధ్యక్ష సామాజిక న్యాయంతో పాటు రాజకీయ న్యాయం కూడా అంతే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఈ పదవుల్లో కనీసం సగం వాట అక్కచెల్లెమ్మలకు ఇచ్చేలా సగం వాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబ సభ్యులకు నిండు మనసుతో ఇవ్వడం కూడా నాకు ఎంత అంతే ముఖ్యమని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష కాబట్టి అధ్యక్ష ఈ దిశగా ప్రతి అడుగు ఒక దీక్షగా వేయగలిగాము అని ఈ సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడే అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష ఇంతకుముందు ప్రభుత్వాలలో మనం అంతా చూసాం, ఇంత కూడా గాల్లో మాటలు ఇంత ఏం చెప్తా ఉన్నారో ఏం చూపిస్తూ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి. గ్రాఫిక్స్ అట్టే ఉండేటివి, మాటలు అట్టే ఉండేటివి. అదిగో మైక్రోసాఫ్ట్ అనేవాళ్ళు, అదిగో బిల్ గేట్స్ అనేవాళ్ళు, అదిగో బుల్లెట్ ట్రైన్ అని చెప్పి అనిపించే మాటలు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు అధ్యక్ష. కానీ అధ్యక్ష నా నడక మాత్రం నేల మీదే అధ్యక్ష. నా ప్రయాణం మాత్రం సామాన్యులతోనే అధ్యక్ష. నా ప్రయాణం మాత్రం పేద వర్గాలతోనే అధ్యక్ష. నా యుద్ధం అధ్యక్ష పెత్తందారులతోనే అధ్యక్ష. నా లక్ష్యం అధ్యక్ష పేదరిక నిర్మూలనే అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష నా ఎకనామిక్స్ వేరే అధ్యక్ష. అధ్యక్ష పేద కుటుంబాలు బలపడితేనే అధ్యక్ష పేద కులాలు బాగుంటాయి అధ్యక్ష. పేద కుటుంబాలతో పాటు పేద కులాలను బలపరిస్తేనే వారికి అన్ని సాధికారతను ఇస్తేనే సమాజం బాగుంటుంది అధ్యక్ష. సమాజంలోని అన్ని ప్రాంతాలను బలపరిస్తేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అధ్యక్ష. ఇది నేను నమ్మాను, ఆచరించాను, ఫలితాలను చూపించాను అధ్యక్ష. ఇదే నా ఎకనామిక్స్, ఇదే నా పాలిటిక్స్, ఇదే నా తండ్రిని చూసి నేను నేర్చుకున్న హిస్టరీ అధ్యక్ష. ఇవన్నీ కలిపితేనే మీ జగన్ అధ్యక్ష. అధ్యక్ష ఇన్ని విప్లవాత్మక మార్పులు చేసిన ప్రభుత్వం, ఇంతగా పేదవారికి తోడుగా ఉన్న ప్రభుత్వం, ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసిన మనందరి ప్రభుత్వం, సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం, వీటిని అన్నింటినీ కూడా దైవ కార్యాలుగా భావించి నిబద్ధతతో అడుగులు వేస్తూ ఉన్న
మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎప్పటికీ చల్లగా ఉండాలని కోరుతూ మీ ద్వారా ఈ సందర్భంగా ఈ చర్చను ముగిస్తాను.